హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే, బీఎస్6 వెహికల్ పెట్రోల్ అయిపోయినలాగా పోతున్నాయంట, జరికిస్తున్నట్లు, పికప్ అనేది అందుకోవటం లేదంట, తర్వాత ఒక్కొక్కసారి ఆఫ్ అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం వేస్తే కస్టమర్లు అయితే చెప్తున్నారు, దానికైతే ఇప్పుడైతే సొల్యూషన్ అయితే చెప్పబోతున్నాను. కొత్తగా ఏమన్నా చూస్తుంటే లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది బీఎస్6 వెహికల్ని ఎలాగ మనం మెయింటైన్ చేసుకోవాలనేసి. ఈ ఇలాగ మన వెహికల్ రన్నింగ్లో ఆఫ్ అయిపోవటం కానీ, పెట్రోల్ అయిపోయినట్లు జరిక ఇవ్వటం కానీ, ఎక్సలేటర్ ఫుల్ ఇచ్చినా కానీ పికప్ అనేది అందుకోకపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇప్పుడైతే నేను చెప్పిన విధంగా చేసుకోండి, మీ వెహికల్ అనేది 100% అనేది రెడీ అయిపోతుంది. బీఎస్6 వెహికల్కి పెట్రోల్ సప్లై అనేది రెండింటి ద్వారా అయితే అవుతుంది. ట్యాంక్లో నుంచి మన వెహికల్ రన్నింగ్లో పోతున్నప్పుడు కీస్ ఆన్ చేసిన వెంటనే ఫ్యూల్ పంప్ అనేది పెట్రోల్ ట్యాంక్లో నుంచి మోటార్ లాగా ఆన్ అవుతుంది. ఆ పెట్రోల్ డైరెక్ట్ ఇంజెక్టర్లోకి సప్లై చేస్తుంది. ఆ ఇంజెక్టర్ నుంచి ఇంజన్కి అనేది సపరేట్గా పోతుంది. ఈ ప్రాసెస్లు ఏమి అంటే, పెట్రోల్ ఫిల్టర్ అనేది పెట్రోల్లో ఫిల్టర్ అనేది చేస్తుంది. అది ఫిల్టర్ చేసి దాని తర్వాత ఇంజెక్ట్ ద్వారా ఇంజెక్ట్ నుంచి ఇంజన్కి అయితే పోతుంది. ఈ ప్రాసెస్లు ఏమిటంటే, పెట్రోల్లో ఏమైనా డస్ట్ కానీ ఏమైనా ఉంటే మనం ఒక 10,000 కిలోమీటర్ 20,000 కిలోమీటర్కి అప్పుడు మనమైతే ఎయిర్ ఇది పెట్రోల్ ఫిల్టర్ని చేంజ్ చేయకపోతే అది ఫుల్ బ్లాక్ అయిపోయింటుంది. అప్పుడు అక్కడ సప్లై కాకపోయినా మనకి జర్కింగ్ ప్రాబ్లం అనేసి వస్తుంది. దాని తర్వాత ఫ్యూల్ ఇంజెక్టర్ అనేసి వస్తుంది. ఈ ఫ్యూల్ ఇంజెక్టర్ కూడా మన వెహికల్ రన్నింగ్లో పోతున్నప్పుడు డస్ట్ ఏమన్నా ఫుల్ అది బ్లాక్ అయిపోయింటే అలాగవుతుంది. చిన్న ఫోర్ హోల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి, పెట్రోల్ ఫిల్టర్ చూపిస్తాను, దానికైతే చెత్త తర్వాత డస్ట్ ప్రతి ఒక్కటి ఉంది, ఫుల్ బ్లాక్ అయిపోయింది. ఇలా బ్లాక్ అయిపోవడం వల్ల ఏమిటి, పెట్రోల్ అనేది ఆ పెట్రోల్ ఫిల్టర్లో నుంచి సప్లై అనేది ఇంజెక్టర్కి అనేది కాదు. ఈ విధంగా అయిపోయినప్పుడు పెట్రోల్ ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకోవాలి బీఎస్6 మోడల్స్కి అన్నిటికీ. బీఎస్6 వెహికల్ అన్నిటికీ ప్రజెంట్ అయితే పెట్రోల్ ఫిల్టర్ అనేసి వస్తుంది. మీరు ఎవరైనా ఎయిర్ ఫిల్టర్తో పాటుగా పెట్రోల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు జర్కింగ్ ప్రాబ్లం కానీ, రన్నింగ్ ఆఫ్ కానీ, స్టార్టింగ్ ప్రాబ్లం కానీ, ఇలాంటి ప్రాబ్లం ఎవరన్నా ఫేస్ చేసుకుంటే బీఎస్6 వెహికల్కి మొదటగా పెట్రోల్ ఫిల్టరు ఇంజెక్టరు చెక్ చేయించండి. ఇప్పుడు మా టెక్నీషియన్ చేసిన ఈ వెహికల్కి అయితే అదే ఇంజెక్టర్ క్లీనింగ్ తర్వాత పెట్రోల్ ఫిల్టర్ న్యూది రీప్లేస్మెంట్ అయితే చేశాడు. ఈ విధంగా మీ వెహికల్ ఏమైనా ప్రజెంట్ అయితే ఇలాగ వస్తుంటే, మీ వెహికల్కి మొదటగా పెట్రోల్ ఫిల్టర్ ఇంజెక్టర్ అయితే క్లీన్ చేయించుకోండి, లేదా చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకునేయండి. మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది రానే రాదు. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న వారు అందరూ ఏమిటి, బీఎస్6 వెహికల్కి పెట్రోల్ ఎలాగ సప్లై అవుతుంది అనేసి నేను ముందుగానే చెప్పాను. ట్యాంక్లో నుంచి ఫ్యూల్ పంప్కి, ఫ్యూల్ పంప్ నుంచి ఇంజెక్టర్కి, ఇంజెక్టర్ నుంచి ఇంజన్కి, ఈ విధంగా అయితే పెట్రోల్ అనేది సప్లై అవుతుంది. ముందు బీఎస్4 వెహికల్కి అయితే డైరెక్ట్ ట్యాంక్ నుంచి కార్పెంటర్ నుంచి ఇంజన్, ఈ విధంగా అయితే ముందు వెహికల్కి అయితే ఉంది. ఈ వెహికల్కి ఏమిటంటే ECU ప్రోగ్రామ్ చేసింటారు. మనం రేజింగ్ ఇచ్చినప్పుడు ఎంత పెట్రోల్ అనేది సప్లై కావాలనేసి రేజింగ్ బట్టి పెట్రోల్ అనేది సప్లై చేస్తుంది. ఇలాగ సప్లై చేసిన విధానంలో ఈ పెట్రోల్ ఫిల్టర్ ఏమైనా బ్లాక్ అయిపోయినా, ఇంజెక్టర్ బ్లాక్ అయిపోయినా మన వెహికల్ అనేది జర్కింగ్ అనేది ఇస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంజెక్టర్ అనేది ఈ సైడ్ అయితే ఉంటుంది, రైట్ సైడ్ మీరు చూస్తున్నారు చూడండి. ఈ వెహికల్ బీఎస్6 షైన్ వెహికల్, రెడ్ అండ్ బ్లాక్ ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్. ఈ వెహికల్ ఇదే సేమ్ కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఏమిటి, రన్నింగ్ ఆగిపోతుంది, ఫుల్ యాక్సిలరేట్ ఇచ్చినా కానీ ముందరికైతే మూవ్ కావడం లేదు. ఒక్కొక్కసారి రన్నింగ్లో స్పీడ్గా పోతున్నప్పుడు వేరే వెహికల్ కానీ ఓవర్టేక్ అనేది చేసేకైతే అవుతాం లేదు. ఇలాంటి ప్రాబ్లం అయితే చెప్పాడు. వీటిని అన్నీ చూసాం మేమైతే. దాంతోపాటుగా ఎవరైనా పెట్రోల్ ఫిల్టర్ ఇంజెక్టర్ క్లీన్ చేసినప్పుడు ఈ ప్లగ్ కూడా చెక్ చేసుకోండి. ప్లగ్ కూడా బ్లాక్ అయిపోయినా కానీ కొంచెం జరిగిచ్చే ప్రాబ్లం ఉంటుంది, స్టార్టింగ్ ప్రాబ్లం, రన్నింగ్ ఆఫ్ అనేసి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారు, లేదంటే అలాగే వదిలేయండి, మీ చాయిస్ అంతే. మీ వెహికల్ ఏమైనా మెయింటెనెన్స్ బాగుండాలంటే మన వెహికల్ సబ్స్క్రైబ్ చేస్తే నేనైతే ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తాను, మీకు మొదటగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యూజ్ చేస్తే. ఈ ప్లగ్ కూడా చూడండి బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ వెహికల్ అయితే మేము స్టార్ట్ చేసాము,
5 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసాము, వెహికల్ అయితే స్మూత్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే లాస్ట్ వరకు చూశారనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా.